వెల్కమ్ టు నైన్ వైబ్స్ ఐదేళ్ల క్రితం రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ అఖిరా యోషిను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై లో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేశారు రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే గుణం లిథియం కి ఉంది కొత్తలో పెద్ద సైజులో తయారైన మొబైల్ ఫోను ఇప్పుడు చేతులు ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియం తో తయారైన బ్యాటరీల చలవే కారు కి లడ్ యాసిడ్ బ్యాటరీ వాడితే అది నాలుగు వేల కిలోల బరువు ఉంటుంది అదే లిథియం బ్యాటరీ అయితే ఆరు వందల కిలోలే అంత తేడా ఉంది కాబట్టి ఈ లోహానికి ఒక్కసారిగా ప్రాధాన్యం లభించింది ఇప్పుడు అదే మొత్తంగా ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది దేశంలో లిథియం నిక్షేపాలు మరోసారి భారీగా బయటపడ్డాయి రాజస్థాన్ లో ఈ నిల్వలను గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించినట్లు కథనాలు వెలువడుతున్నాయి రాజస్థాన్ నాగౌర్ జిల్లా డెగాన మున్సిపాలిటీ పరిధిలో ఈ నిల్వలను గుర్తించినట్లు రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్ లో గుర్తించిన యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం నిల్వల కంటే ఇక్కడ అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు ఎనభై శాతం వరకు దేశీయ అవసరాలను ఈ నిల్వలు తీర్చగలమని పేర్కొంటున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి దేశంలో లిథియం నిల్వలు కనుగొంది కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం రిజర్వులు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది దేశ వ్యాప్తంగా గనుల శాఖ మొత్తం యాభై ఒకటి కనిజ క్షేత్రాలను గుర్తించింది వాటిని గనుల శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది వీటిలో మొత్తం ఐదు క్షేత్రాల్లో బంగారం నిల్వలను కనుగొన్నారు మిగిలిన చోట్ల పొటాష్ మాలిబ్డినం ఇతర ప్రాథమిక లోహాలను గుర్తించారు జమ్మూ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ జార్ఖండ్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా వీటిని గుర్తించారు వీటిల్లో పదిహేడు చోట్ల ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మిలియన్ టన్నుల బొగ్గు లిగ్నైట్ ఉన్న గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం వినియోగిస్తారు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది ఈవీల ధరలు తక్కువగా ఉండటానికి పలు పన్ను ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది ప్రస్తుతం భారత్ లిథియం నికెల్ కోబల్ట్ వంటి లోహాలను దిగుమతి చేసుకుంటోంది జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలు కనుగొనడం వల్ల భవిష్యత్తులో విద్యుత్ వాహన తయారీ రంగానికి మరింత బలం చేకూరనుంది భవిష్యత్తులో ఈ ఖనిజాల దిగుమతులు తగ్గి బ్యాటరీ ధరలు దిగిరానున్నాయి ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్